ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కగానే మన కళ్ళన్నీ ఎయిర్ హోస్టెస్ల మీదే ఉంటాయి. ఎందుకంటే ఒడ్డు పొడుగు ఉంటారు. ఈజీగా సూట్ కేస్ లేపి క్యాబిన్ బ్యాగేజ్లో పెట్టగలిగే ఎత్తు పొడుగాటి చేతులు ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు. దే ఆర్ నాట్ అలౌడ్ టు గెయిన్ వెయిట్. మెయిన్ క్యాబిన్ డోర్ క్లోజ్ అయిన తర్వాతే వాళ్ళ ఫ్లయింగ్ అవర్స్ స్టార్ట్ అవుతాయి. ఎయిర్ హోస్టెస్ జాబ్ అంత ఈజీ కాదు, సరదా తీరిపోద్ది. పైగా ప్యాసింజర్స్ వాళ్ళతో చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంటారు. కొంతమంది మగాళ్ళు వాళ్ళతో ఫ్లట్టింగ్ మోడ్లో ఉంటారు. అయితే అకార్డింగ్ టు గైడ్ లైన్స్ వాళ్ళు ప్యాసింజర్స్కి కంపల్సరీగా కొన్ని అబద్ధాలు చెప్తారు, తప్పదు. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ మోర్ ఇన్ఫర్మేషన్ సార్ అంటారు, కానీ రారు. నో నీడ్ టు వరీ, అవర్ ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ కంప్లీట్లీ సేఫ్ అంటారు. సేఫ్ కాదని వాళ్ళకి కూడా తెలుసు. సడన్గా టర్బులెన్స్ వచ్చి మనం కంగారు పడుతూ ఎయిర్ హోస్టెస్ వాళ్ళని చూస్తాం. అవి నవ్వుతూ చెప్తుంది, దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ నార్మల్. ఎక్కగానే మన మొబైల్స్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టమని ఎందుకు చెప్తారు తెలుసా? ఫ్లైట్ సిగ్నల్స్ దెబ్బతింటాయని మనకు అబద్ధం చెప్తారు. కానీ నిజం ఏంటంటే వాళ్ళ అనౌన్స్మెంట్స్ మీద మనం అటెన్షన్ పేజీయం. మన మొహాలు చూడగానే ఏ ఎదవ ఎంత పెంట చేయబోతున్నాడో వాళ్ళకి ముందే తెలిసిపోద్ది. రోజు ప్యాసింజర్స్ని చూసి చూసి ముదిరిపోయి ఉంటారు. వామ్లీ వెల్కమింగ్ ఆన్ బోర్డ్ సార్ అని నవ్వుతూ అంటారు. కానీ ట్రిప్ కంప్లీట్ అయ్యే వరకు చాలా టెన్షన్ పడుతుంటారు. ప్యాసింజర్స్ అందరూ వాళ్ళకి దెయ్యాల్లా కనిపిస్తారు. రెండు పెగ్గలు దాటి మూడో పెగ్గ అడిగితే ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే భూమి మీద రెండు పెగ్గలంటే గాలిలో నాలుగు పెగ్గల కిక్ వస్తుంది. అందుకని ఆల్కహాల్ లేదని అబద్ధం చెప్తారు. మనకు కోపం వస్తుంది, కంప్లైంట్ పేపర్ అడుగుతాం. ఎంతో పొలైట్గా పేపర్ ఇస్తారు. దిస్ ఈజ్ స్టూపిడ్ ఎయిర్లైన్స్ అండ్ స్టూపిడ్ ఎయిర్ హోస్టెస్, ఐ డీప్లీ హర్టెడ్ అని తాగిన మత్తులో ఏవేవో రాసిస్తాం. గుర్తుపెట్టుకోండి, ఏ ఎయిర్లైన్స్ మీ బొంగులో కంప్లైంట్ చదవరు, పట్టించుకోరు. ఒకవేళ మీరు ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ అయితే మీ రూడ్ బిహేవియర్ గురించి ఎయిర్ హోస్టెస్ కానీ కంప్లైంట్ ఇస్తే మీరు ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి క్యాబిన్ క్రూ మిమ్మల్ని అండర్లైన్ చేస్తారు. మన జాతకం వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎయిర్ హోస్టెస్లు అందరూ ఎప్పుడూ సేమ్ ఫుడ్ తినరు. మీకు ఒక ఎయిర్ హోస్టెస్ నచ్చుద్ది, పేరు చూస్తారు, మొనికా అని రాసి ఉంటుంది, బాగుంది పిల్ల అనుకుంటారు. కాసేపు తర్వాత మీకు మొనిక కనపడదు, ఎక్కడుందా అని వెతుకుతుంటారు. యాక్చువల్గా 10 అవర్స్ ఫ్లైట్ ఉంటే కొంతమంది క్రూ పడుకోవడానికి పైన సీక్రెట్గా బెడ్స్ ఉంటాయి, అవి మనకు కనపడవు. ఫస్ట్ క్లాస్ పైన ఉంటాయి ఇవి. ఒక్కొక్కరు అక్కడ 3-3 అవర్స్ షిఫ్ట్ వైజ్ రెస్ట్ తీసుకుంటారు. అక్కడ పడుకొని మళ్ళీ లిప్స్టిక్ వేసుకొని వస్తారు. అందుకే ఎప్పుడు ఫ్రెష్గా కనిపిస్తారు. అలాగే టాయిలెట్లో సెక్స్ చేయడానికి ట్రై చేయొద్దు. లోపల మీరు లాక్ వేసుకున్న ఎయిర్ హోస్టెస్ తలుచుకుంటే బయట నుంచి డోర్ ఓపెన్ చేయగలదు. ల్యాండింగ్ ముందు విండోస్ ఎందుకు ఓపెన్ చేస్తారంటే బయట అట్మాస్ఫియర్కి మీ కళ్ళు అలవాటు పడాలని. మీకు ఆకలేస్తే ఇంకో ప్లేట్ అడగండి, కానీ టాయిలెట్లో వాటర్ మాత్రం తాగొద్దు. ఎక్కగానే మీ సీటు కింద లైఫ్ జాకెట్ ఉందో లేదో చూసుకోండి, ఎందుకంటే అవసరం లేకపోయినా చాలామంది ఎదవలు అట్లా దొబ్బేస్తుంటారు. లేకపోతే ఎయిర్ హోస్టెస్ని అడగండి, ఏమైనా తేడా జరిగితే సంకనం అయిపోతుంది. అలాగే ఆక్సిజన్ మాస్క్లు ఆక్సిజన్ 15 మినిట్స్ కంటే ఎక్కువ రాదు, జాగ్రత్తగా వాడుకోండి. హాఫ్ అన్ అవర్ ముందే ల్యాండింగ్ అనౌన్స్ చేస్తారు. మంచి నిద్రలో ఉన్న మీకు కోపం వస్తుంది, కానీ మిమ్మల్ని అందరినీ అప్రైట్ పొజిషన్లో కూర్చోబెట్టి బెడ్షీట్లు లాక్కొని టాయిలెట్స్ క్లోజ్ చేసి ఫుడ్ ప్లేట్స్ అన్నీ షెల్ఫ్స్లో సర్దుకోవడానికి మినిమం 40 మినిట్స్ కావాలి. పాపం వాళ్ళంతా ఉరుకు పరుగులతో పనిచేస్తారు.
ఎయిర్ హోస్టెస్లో కనిపించేంత గ్లామరస్గా ఉండదు వాళ్ళ జాబ్. నవ్వుతున్నారు కదా అని ఫోన్ నెంబర్స్ అడగండి. అలాగే వాళ్ళతో ఎప్పుడు మిస్బిహేవ్ చేయొద్దు. ఒక్కసారి మీరు ఫ్లైట్లో ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేసే రైట్ పైలట్కి ఉంది. నువ్వు ఎవడేవైనా సరే దే డోంట్ కేర్. హ్యాండ్ కఫ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, బొక్కలేస్తారు. మీకు తెలుసా, హ్యూమన్ పాపులేషన్లో ఇప్పటి వరకు ఓన్లీ 5% మాత్రమే ఫ్లైట్ ట్రావెల్ చేశారు. వాళ్ళల్లో 80% మందికి ఫ్లైట్స్ అంటే భయం. అలా భయపడే వాళ్ళందరికీ రిలీఫ్ ఒక్కటే, సెక్సీ ఎయిర్ హోస్టెస్.